హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ మన రెసిపీ ఎగ్ బిర్యానీ. ఎంతో టేస్టీ కానీ ఎంతో సింపుల్ కానీ ఈ ఎగ్ బిర్యానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. మరి ఇక్కడ నేను 6 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. వీటిలన్నింటినీ కూడా కొంచెం స్లిట్ చేసుకుందాం. 1 mug బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 1/2 hour సోక్ చేసుకున్నాను. తర్వాత స్ట్రెయిన్ చేసేసుకుందాం. మసాలా సామాన్లో బిర్యానీ ఆకులు 2, అలాగే 1 inch దాల్చిన చెక్కలు 2, యాలక్కాయలు 3, లవంగీలు 6, అనాస్ పువ్వు 1, షహజీరా 1 teaspoon, బ్రౌన్ ఆనియన్స్ 1/2 cup, స్లైస్ చేసుకున్న ఉల్లిపాయలు 2, స్లిట్ చేసిన పచ్చిమిర్చి 5, స్లైస్ చేసుకున్న టమాటాలు 2, 1 cup పుదీనా ఆకులు, 1/2 cup కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon, బిర్యానీ మసాలా పౌడర్ 1 tablespoon, రుచికి సరిపడా ఉప్పు పసుపు 1 teaspoon, కారం 1 tablespoon, 4 tablespoons ఆయిలు, 2 tablespoons నెయ్యి, జీడిపప్పు పలుకులు 12. మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్ హీట్ చేసుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్ని ఇందులో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే సేమ్ కుక్కర్లో మనం నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకుని 1/2 minute ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో స్లిట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసి 1/2 minute ఫ్రై చేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేసుకుందాం. 1/2 minute ఫ్రై చేసుకుందాం. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనం టమాటా ముక్కల్ని వేసేసుకుని ఉప్పు పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. టమాటాలు బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. 1 mug రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా 1 1/2 mugs వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో స్ట్రెయిన్ చేసుకున్న రైస్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. అలాగే బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం. మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 whistles వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఎంతో సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసుకున్నాం. దీన్ని మీరు ఇష్టమైన రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కూడా నాకు చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. మరోసారి కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.